గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ మొహమ్మద్ ఖాన్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ బ్యాకు నిఫా వైరస్ వచ్చింది అల్లా కోలం చేసి అల్లా కో అల్లా కోలం చేసేసేసి కేరళ అటు సైడ్ ప్రాంతాల్లో చాలా బాగా వచ్చింది నిఫా వైరస్ గబ్బిలాలను చంపేసినారు పందులను చంపేసినారు దానివల్ల వస్తుందని గవర్నమెంట్ అయితే ముందు జాగ్రత్త తీసుకుంది ఇప్పుడు ప్రపంచాన్నే గడగడగలాడేస్తుంది కరోనా వైరస్ ఈ కరోనా వైరస్ అంతా చెప్పుకోదగ్గ పెద్ద డేంజర్ వైరస్ అయితే ఏమి కాదు న్యాచురల్ ఉండేదే దీనికి ఒక పేరు పెట్టారు కరోనా అని దీనివలన డాక్టర్స్ అయితే బాగుపడుతున్నారు దాని నుంచి నో డౌట్స్ వాళ్ళు వాళ్ళు పెట్టే భయంతో సోగం చచ్చిపోతున్నారు పేషెంట్స్ తర్వాత వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్తో మిగతా సోగం చచ్చిపోతున్నారు కానీ నేను ఈరోజు ముఖ్యంగా ఈ ఇష్యూ తీసుకోవడానికి మెయిన్ కారణం ఏమంటే గవర్నమెంట్ హ్యాడ్సఫ్ ఒప్పుకోవాలి గవర్నమెంట్కు ఎందుకంటే ప్రజల యొక్క ప్రాణాలు పోతాయని ముందు జాగ్రత్తతో ఇప్పుడు అన్ని కంట్రీస్ మన ఇండియాతో పాటు బంగ్లాదేశ్ శ్రీలంక చైనా పాకిస్తాన్ అన్ని కంట్రీ శ్రీలంక అన్ని కంట్రీస్ కలిపి కరోనాను పూర్తిగా నిర్మూలించాలి రాకుండా చేయాలనే ఉద్దేశంతో చాలా ముందు జాగ్రత్తతో వైరస్లు కనబెడుతున్నారు తర్వాత ట్రాన్స్పోర్టేషన్ తగ్గించేస్తున్నారు తర్వాత స్కూల్స్ హాలిడేస్ ఇచ్చారు సినిమా హాలిడేస్ బంద్ చేసారు అంతా చేశారు ఓకే బాగుంది చాలా హ్యాపీ హ్యాడ్స్ ఆఫ్ మన గవర్నమెంట్కు కానీ ఇది జస్ట్ వస్తుంది ఒక రెండు వందల మంది మూడు వందల మంది ప్రాణాలు సారీ ఈ విషయం చెప్పినందుకు వాళ్ళు దేవుడు ప్రతి ప్రతి అందరినీ బాగా అందరూ బాగుండాలా అందులో మనం ఉండాలని కోరుకునే వ్యక్తిని నేను కానీ బై లక్ బై వాళ్ళ దరిద్రమో లేకపోతే మన దరిద్రమో తెలియదు కానీ ఈ కరోనా వైరస్ వలన కానీ నిఫా వైరస్ వలన కానీ చనిపోయినరోజు కొద్దిపాటి ఒక రెండు వందల నుంచి మూడు వందల మంది వరకు మాత్రమే ఉంటారు కానీ ఒక చిన్న విషయం ఫ్రెండ్స్ మనకు తెలిసి అంటే ఇది మనకు తెలియకుండా వచ్చేది మనకు తెలియకుండా వచ్చే చావు ఇది కానీ మనకు తెలిసి మన చేతులారా మనము మన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాము తర్వాత మనతో పాటి మన చుట్టుపక్కల వాళ్ళ జీవితాలు కూడా నాశనం చేస్తున్నాము ఈ పాటికి మీకు అర్థమైంటుంది ఫ్రెండ్స్ అది ఏమైంది అనేది చూడండి ఫ్రెండ్స్ సిగరెట్ సిగరెట్ తాగకూడదని బాక్స్ మీద ఉంటుంది ఓకేనా తర్వాత సిగరెట్ తాగేటప్పుడు ఆ యొక్క పొ తాగేవానికంటే పొగ ఎవరైతే పీల్చుకుంటారో అతనికి ఎక్కువ ప్రాబ్లం దీని దీనికంటే ముందు రోగం వానికి వస్తుంది ఇది తెలిసి కూడా మనము ఎందుకు కేర్ తీసుకోలేకపోతున్నాము సిగరెట్ తాగడం ఎంత పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ వస్తుందో తెలుసా క్యాన్సర్ భయంకరంగా నీళ్లు తాగడానికి అన్నం తినడానికి నరకం భూమి భూమి మీదనే నరకం నరకం వస్తారు అది నరకం అనుభవించేవానికి తెలుసు చాలామందికి నేను రెఫర్ నేను చెప్తే కన్నా సార్ ప్రపంచంలో ఎంతోమంది తాగుతున్నారు అందరికీ క్యాన్సర్ వస్తున్నాయా అందరికీ క్యాన్సర్ వస్తుంది విషయం కాదు కానీ తాగడం తప్పు కదా తెలిసి తెలిసి మనం తప్పు ఎందుకు చేయాలి మీరు తప్పు చేసేతో పాటు మీరు తప్పు చేస్తూ నలుగురిని కూడా ఎందుకు దీంట్లో మీరు భాగస్వాములు చేస్తున్నారు మీరు తాగాలనుకుంటే సపరేట్ ఒక ప్రదేశంలో ఎవరు లేని ప్రదేశంలో తాగండి ఆ ఎఫెక్ట్ మీకు ఒక్కరికే పడుతుంది కానీ మీరు అందరి ముందర నలుగురు ముందర మీరు ఒక స్టైలిష్గాను కొంతమంది గానో కొంతమంది వేరే వాళ్ళని చూపియ్యాలని ప్రౌడ్గాను ఏదో ఒక రకంగా తాగుతుంటారు దానివల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించండి ఎవరైతే తాగుతున్నారో మా నా అన్నదమ్ములకు చెప్తున్నాను సిస్టర్స్ కూడా ఉన్నారు చాలామంది తాగేటోళ్ళు ఏమంటే మొగాళ్ళు బయటపడతారు వాళ్ళు బయటపడరు మహాన్ మహా తల్లులు ఉండరు వాళ్ళు కూడా నేను చెప్పేది ఏమిటంటే మీరు తాగాలనుకున్నప్పుడు సపరేట్ తాగండి కానీ నా మనివి ఏమంటే మీరు తాగకుండా ఉండడం బెస్ట్ మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని మీ ఫ్యామిలీస్ ఉంటాయి సపోజ్ ఏదైనా జరిగితే మీ ఫ్యామిలీకి ఎవరు ఒకరు ఆలోచించండి ఇంకొకటి నెక్స్ట్ దీని తర్వాత సెకండ్ ఆప్షన్ వచ్చేది గుట్కా గుట్కా వలన ప్రతి లారీ డ్రైవరు స్టూడెంట్స్ ఇంకా నార్త్ సైడు మన హైదరాబాద్ సైడ్ అయితే గుట్కా లేని మనిషే లేడు మన సౌత్ సైడ్ అయినా కొద్దిగా పర్వాలే మన ఆంధ్రాలట రిమైనింగ్ డ్రెస్ మన ఆంధ్రలో కూడా ఉన్నారు ఆంధ్రాలో మన గుట్కా బంద్ అయినా కూడా దొంగచాటుగా తినేటువంటి ఎన్నో ఉన్నాయి చైనీ అయినా అంటే గుట్కా కాదు చైనీ అయినా అంటారు అన్నీ అన్నీ ఒకే అన్నీ ఒకే కోవచ్చు ఉన్నాయి నీ తల్లి అన్నీ ఒకటే నీ అమ్మ అన్నీ ఒకటే అంతే కదా ఏమంటే పేరు వేరు తల్లి అంటే వేరు వస్తుంది అమ్మ అంటే వేరు వస్తుంది కానీ మర్తం మాత్రం ఒకటే కానీ దీని ఎంత భయంకరమైనటువంటి క్యాన్సర్లు వస్తున్నాయి నోరు తెరుచుకోదు తినలేరు తాగలేరు ఎన్ని రకాలుగా అనుభవం భయంకరమైనటువంటి రోగాలు వస్తాయి మౌత్ క్యాన్సర్ వస్తుంది స్టమక్ క్యాన్సర్ వస్తుంది టంగ్ క్యాన్సర్ వస్తుంది హార్ట్ సంబంధించిన డిసీస్ వస్తాయి ఐసైడ్ ప్రాబ్లం వస్తుంది బ్లడ్ ప్రెషర్ బీపీ వస్తుంది సైకాలజికల్ సైకాలజికల్ ప్రాబ్లం సైకాలజికల్ ప్రాబ్లం అంటే అతని మైండ్ ఏ రకంగా ఉంటుందో అతనికి తగ్గేదు ఇన్ని రకాలైనటువంటి డిసీజ్ వస్తాయని దా తెలిసి తెలిసి కూడా మనము తప్పు చేస్తున్నాం ఒక్కరవ ఆలోచించండి తప్పు చేసే ముందు ఒక రవ్వ మీ ఫ్యామిలీని గుర్తు చేసుకోండి అరే నన్ను నమ్ముకునే వాళ్ళు నా తల్లిదండ్రులు ఉండారు నన్ను నమ్ముకునే వాళ్ళు నా భార్య పిల్లలు ఉండారు అక్క ఉన్నారు నా ఫ్రెండ్స్ ఉన్నారు వీళ్ళందరినీ గుర్తుకు తెచ్చుకోకపోయినా పర్వాలే అట్లీస్ట్ మీ తల్లిదండ్రులని మీ భార్య పిల్లల్ని గుర్తు చేసుకోండి దీ ఇది తినడం వల్ల ఏమి ఉండదు మన నోటి దూల అంతే సిగరెట్ తాగడం మన నాలుగ దూల గుట్క తాగడం మన నోటి దూల దాన్ని తప్పించి ఏమి ఉండదు ఇది ఒక హ్యాబిట్ ఆ హ్యాబిట్ను మీరు మార్చుకోవాలి నేను దీనికి ఒక మందు కూడా ఉంది నా దగ్గర నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ జస్ట్ దీని తర్వాత మనం ఎక్కువగా బానేసేది ఆల్కహాల్ ఆల్కహాల్ వలన ఎంత భయంకరమైనటువంటి లివర్ క్యాన్సర్ వస్తుంది తెలుసా తెలుసు అందరికీ తెలియదు అని ఎవరికి చెప్పనీ లేదు చిన్న పిల్లోని అడగండి శరీర తాగతే ఏమోస్తే క్యాన్సర్ అంటాడు గుట్క తాగితే ఏమొస్తా క్యాన్సర్ అంటాడు ప్రతి ఒక్కరికి తెలుసు తెలిసి కూడా మనము తప్పులు చేస్తున్నాము ఒక వైరస్ జస్ట్ వైరస్ వచ్చిందనే ఉద్దేశంతో మొత్తం ఇండియా ప్రపంచమంతా గడగడా ఆడిస్తున్నారు దానికి ఓకే హ్యాట్స్ ఆఫ్ గవర్నమెంట్ కానీ మీరు ఒక సిగరెట్ వలన ప్రతిరోజు నాలుగు వేల నుంచి పదివేల మంది ఈ గుట్కా సిగరెట్ బాన్ తర్వాత మందుకు బానిసిన వాళ్ళు చనిపోతూ ఉంటే గవర్నమెంట్ దీని మీద ఎందుకు యాక్షన్ తీసుకోదు చెప్పండి ఎందుకంటే గవర్నమెంట్ లాస్ దీన్ని అన్ని బంద్ చేస్తే గవర్నమెంట్ లాస్ సిగరెట్ తయారు చేసే చోటు కోటీశ్వరుడు అవుతున్నారు సిగరెట్ తాగేటోడు కోటీశ్వరుడు ఎదుతాడా గుట్కా తయారీ చేసేటోడు కోటీశ్వరుడు అవుతున్నాడు మందు తయారు చేసేటోడు కోటీశ్వరుడు అవుతున్నాడు కానీ మందు గుట్కా గుట్క తినేటోడు మందు తాగేటోడు కోటీశ్వరుడు అయితే నాడా అప్పులు పాలయ్యి రోడ్ల మీద అడక్క తింటున్నారు అటువంటి సిచ్యువేషన్ చాలా మందిని చూశాను నేను మందు తాగే అలవాటును అతను తట్టుకోలేక లాస్ట్కి అప్పులు చిప్పులు చేసి ఇంట్లో భార్యను కొట్టి భార్య పిల్లల్ని కొట్టి అమ్మ తల్లిదండ్రులు కొట్టి బయటికి పంపే బయటికి తరిమేసి డబ్బులు పోయి తాగేటోళ్ళు ఎంతోమంది మన కలమందరం మందిరం రోజు చూస్తుంటాం కాబట్టి దీన్ని కూడా గవర్నమెంట్ ఒక పద్ధతి తీసుకువచ్చి దీన్ని ఒక రూల్స్ పెట్టేసేసి కొన్ని ఒకళ్ళ తాగాలి అనుకున్నట్లు ఫలాని ఏరియాలో ఫలాని ఏరియాలోనే తాగాలి అని ఒక రూల్స్ పెడితే బాగుంటుంది పూర్తిగా బ్యాన్ చేయాలంటే గవర్నమెంట్ బ్యాన్ చేయలేదు ఎందుకంటే గవర్నమెంట్కి లాస్ వస్తుంది గవర్నమెంట్లో సుగం ఫిఫ్టీ పర్సెంట్ నడుస్తుంది సిగరెట్ గుట్కా మందు వల్లనే హర్షాప్ జగన్ గారికి మద్యపాన నిషేధం తీసుకొని వస్తున్నారు ఇంకా పూర్తిగా అమలు కాలేదు బై దేవుడు ఉండడు ఇంకా ఎంతవరకు జరుగుతుంది అనేది కానీ మనం తాగేటోళ్ళం కొద్దిగా ఆలోచించండి తాగేటప్పుడు మీ భార్య పిల్లలను మీ తల్లిదండ్రులను గుర్తు తెచ్చుకోండి మీకు తాగే తాగబుద్ధి కాదు ఇంకా ఎవరు గుర్తుకు రాలేనప్పుడు ఎవరు ఏం చేరారు ప్రతి ఒక్క మనిషి కర్తవ్యం ఏదైనా తప్పు చేసింది తప్పు అని చెప్పడం నాకు మనసుకు అనిపించింది చాలా నుంచి చేయాలనుకుంటున్నాను కానీ ఇది ఒక మంచి అవకాశం దొరికింది ఒక వైరస్ జస్ట్ కొద్ది రోజులు వచ్చిపోయే వైరస్ మనం మన మనం ఇన్ని రకాలుగా జాగ్రత్తగా అంటే మన జీవితాన్ని సర్వనాశనం చేసి బ్రతిగుండంగానే నరకముగా అనుభవించి మనం చచ్చిపోతామే మన భార్య పిల్లలు కానీ మన తల్లిదండ్రులు కానీ మమ్మల్ని చూసి ఎంత నరకం అనుభవిస్తారు ఒక్కరు వాళ్ళు ఫ్రెండ్స్ దయచేసి ఒక అన్నగా ఒక తమ్మునిగా ఒక బ్రదర్గా తర్వాత ఒక అక్క చెల్లెలకు మీకు ఒక బ్రదర్గా చెప్తున్నాను గుట్కాలు తినేటోళ్ళు లేడీస్ ఉన్నారు మందు తాగేటోళ్ళు లేడీస్ ఉన్నారు సిగరెట్ తాగేట లేడీస్ ఉన్నారు జెంట్స్ ఉన్నారు అందరికీ నా విన్నపేమంటే మీరు ఒకవేళ మానుకుంటే చాలా మంచిది నా పర్సన్ రిక్వెస్ట్ మానుకోండి ఇన్ కేసు మీరు మానుకునే పక్షంలో మీరు సపరేట్ ఒక ఏరియాలో ఉండి మీ మీకు ఎఫెక్ట్ వేరే వాళ్ళకు కాకుండా మీరు తినండి ఓకేనా ఫ్రెండ్స్ ఏదైనా తప్పుగా మాట్లాడి క్షమించండి తర్వాత నా విన్నపం గవర్నమెంట్ దీనికి కూడా ఒక రూల్స్ ఏదైనా తీసుకొని వచ్చి పూర్తిగా సిగరెట్ గుట్కా గుట్కా అయితే ఇప్పుడు నిషేధం ఉంది మద్యపాన నిషేధం కూడా జరుగుతుంది అదే రకంగా సిగరెట్కు గుట్కాకు మద్యపాన నిషేధానికి దీనికి ఒక రూల్స్ ఒక తీసుకొని వచ్చి పూర్తిగా నిషేధం చేయడమా లేకపోతే కొన్ని దీనికి ఒక పద్ధతి పెడితే బాగుంటుంది అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా ఆ పైన దేవుడు ఉన్నాడండి ఓకే ఫ్రెండ్స్ ఏదైనా తప్పుగా చెప్పింటే క్షమించండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ Thank you very much.